Hi, good morning, fifth class students. Today's homework is C part, first question. Look at the textbook page 106, workbook page 58. First question is, what factors affect the type of clothes people wear? ప్రజలు వేసుకునే దుస్తులు ఏ విధమైన దుస్తులు ధరించాలి అనేది ఏమైనా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయా అవి ఏమిటో రాయమంటున్నారనమాట. ఏం కారకాలు ఉంటాయి ఈ విధమైన బట్టలు వేసుకోవాలి అనే దానికి ఏమైనా కారకాలు ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. వెదర్ ఆఫ్ ద ప్లేస్ అంటే అక్కడ ప్రజలు నివసించే ఆ ప్లేస్లో ఉన్న వాతావరణం చలిగా ఉందా వేడిగా ఉందా అనేది నిర్ణయిస్తుంది. అది కాకుండా ఇంకా చేంజ్ ఇన్ సీజన్స్ అలాగే సీజన్స్ మార్పులు అంటే మనం మనకి 3 సీజన్స్ ఉన్నాయి కదా, ఆ సీజన్స్లో మనం ఏం చేస్తాం, వింటరు రెయినీ అండ్ హాట్ సమ్మర్ కదా, ఈ సీజన్స్లో మనం రకరకాల బట్టలు వేసుకుంటాం. వింటర్లోనేమో ఊల్ క్లోత్స్ వేసుకుంటాం, రెయినీ సీజన్లోనేమో సిల్క్ మామూలుగా వేరే సింథటిక్ ఏమైనా వేసుకుంటాం. అట్లాగే మరి సమ్మర్లో అయితే ఏం చేస్తాం, కాటన్ వేసుకుంటాం కదా చల్లగా ఉండడం కోసం. అట్లా అంటే సీజన్స్ కూడా ప్రభావితం చేస్తాయి అన్నమాట ఏ విధమైన దుస్తులు వేసుకోవాలి అనేది. అండ్ ద చేంజింగ్ ఫ్యాషన్స్ ఎఫెక్ట్ ద టైప్ ఆఫ్ క్లోత్స్ పీపుల్ వేర్. అలాగే ఫ్యాషన్స్ కూడా ఏం చేస్తాయి, ఫ్యాషన్ అనేది రోజు రోజుకి రోజుకు ఒకలాగా మారిపోతూ ఉంటుంది. అవి కూడా ఏం చేస్తాయంట, ఏ విధమైన దుస్తులు ధరించాలి అనేది నిర్ణయించుతుంది. ఓకే, 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వెదర్ ఆఫ్ ద ప్లేస్, చేంజ్ ఇన్ సీజన్స్ అండ్ ద చేంజింగ్ ఫ్యాషన్స్ ఎఫెక్ట్ ద టైప్ ఆఫ్ క్లోత్స్ పీపుల్ వేర్. అర్థమైందమ్మా, వెదర్ ఆఫ్ ద ప్లేస్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ చేంజ్ ఇన్ సీజన్స్ అండ్ థర్డ్ వన్ ద చేంజింగ్ ఫ్యాషన్స్. ఇవి నేర్చుకుంటే అక్కడ క్లోత్స్ ఎఫెక్ట్ ద టైప్ ఆఫ్ క్లోత్స్ పీపుల్ వేర్ అది క్వశ్చన్ పార్ట్లోనే ఉంది. ఓకేనమ్మా, చక్కగా చదవండి, చూడకుండా రాయండి, అలాగే నోట్స్ చక్కగా కంప్లీట్ చేయండి. జూమ్ క్లాస్లో నేను నోట్స్ అడుగుతాను అందరినీ. అదేవిధంగా టెక్స్ట్ బుక్లో ప్లేస్ లేదు కాబట్టి వదిలేయండి, వర్క్ బుక్ ఫిల్ చేయండి, చూడకుండా రాసి చెక్ చేసుకోవాలి. ఓకేనా, థ్యాంక్ యూ.